హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. కరెంట్ అఫైర్స్ ఈరోజు డేట్ చూసుకుంటే 8 జూన్ 2022. నిన్న కరెంట్ అఫైర్స్ కూడా ఈరోజు వీడియోలో కవర్ చేద్దాం. వీడియోని చివరిదాకా అది చూడండి. వీడియో చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోని లైక్ చేయండి. చాలామంది కరెంట్ అఫైర్స్ చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం లైక్ చేస్తే సపోర్ట్గా ఎంకరేజ్గా ఉంటుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. క్వశ్చన్ అయితే అడుగుతాను, ఆన్సర్ అయితే కామెంట్ చేయండి. రష్యాకు సంబంధించిన చమురుపై ఏ దేశాలు నిషేధం విధించాయి? ఆన్సర్ని కామెంట్ చేయండి. ఎవరికైనా మంత్ వైజ్ కరెంట్ అఫైర్స్ జనవరి టు మే వరకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన ఫుల్ కోర్స్ కావాలంటే మన టీజీ అకాడమీ యాప్లో ఉన్నాయి, యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2022 ఎక్కడ నిర్వహిస్తున్నారు అని చూసుకుంటే హర్యానాలో. హర్యానాలో చూసుకుంటే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అయితే ప్రారంభమైతే అవ్వడం జరిగింది. పంచకుల్ జిల్లాలోని ఇక్కడ వేదికగా జరుగుతున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2022 జూన్ 7 ఆంధ్రప్రదేశ్ 2 స్వర్ణాలు ఒక కాంస పథకం అయితే సాధించడం జరిగింది. అండర్18 మహిళల అథ్లెటిక్స్లో 400 మీటర్ల విభాగంలో కుంజా రజిత ఈ పసిడి పథకం అయితే సొంతం చేసుకోగా, ముగుధ శిరీష కాంస పథకాన్ని అయితే దక్కించుకోవడం జరిగింది. అలాగే రజిత అనే అమ్మాయి 56.07 సెకండ్లు రేసును ముగించి అగ్రస్థానంలో నిలవగా, శిరీష 58 సెకండ్లు గమ్యానికి చేరి 3వ స్థానంలో నిలవడం జరిగింది. అలాగే మహిళల వెయిట్ లిఫ్టింగ్లో కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎవరైతే సానపతి ఇక్కడ పల్లవి స్వర్ణ పథకాన్ని అయితే దక్కించుకోవడం జరిగింది. 64 కేజీల విభాగంలో పల్లవి మొత్తం 189.89 కేజీల బరువును ఎత్తి తొలిస్థానంలో నిలిచి ఈ పథకం అయితే సాధించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ టోటల్గా 14వ స్థానంలో ఉంది, 2 స్వర్ణాలు, 1 రజతము, 3 కాంస్య పథకాలు దక్కించుకొని. సో ఇది యూత్ గేమ్స్ సంబంధించి. యూత్ గేమ్స్ ఎక్కడ నిర్వహిస్తున్నారు అంటే హర్యానా రాష్ట్రంలోని పంచకుల్ జిల్లాలో. భారత మహిళా క్రికెటర్ ఎవరు రిటైర్మెంట్ ప్రకటించారు అని చూసుకుంటే మిథాలీ రాజ్ ఈరోజు రిటైర్మెంట్ అయితే ప్రకటించడం జరిగింది. 23 ఏళ్ల సుదీర్ఘ ఇక్కడ ఆమె ఏదైతే కెరీర్ అయితే ఈ రోజుతో ముగిసింది. సో 23 ఇయర్స్ క్రికెట్ అయితే భారత్ తరఫున ఆమె ఆడడం జరిగింది. భారత మహిళా క్రికెట్ వన్డే టెస్ట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజు రిటైర్మెంట్ అయితే ప్రకటించారు అంతర్జాతీయ క్రికెట్కు. సో ఈమె ఇక్కడ రిటైర్మెంట్ ప్రకటించడంతో హర్మన్ ప్రీత్ కౌర్కి ప్రజెంట్ కెప్టెన్సీ ఇవ్వడం జరిగింది. అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు తెలపడం జరిగింది. ఈ మేరకు ఈ సీనియర్ బ్యాటర్ సోషల్ మీడియా వేదికగా జూన్ 8న సో ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. క్రికెటర్గా సుదీర్ఘ ప్రయాణంలో తనకు మద్దతు నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అయితే తెలియజేయడం అయితే జరిగిందామె. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారంటే అలోక్ కుమార్ చౌదరి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త మేనేజింగ్ డైరెక్టర్గా అలోక్ కుమార్ చౌదరి బాధ్యతలు అయితే స్వీకరించారు. మే 31న ఆయన బాధ్యతలు అయితే ఎవరైతే అశ్వని భాటియా పదవి విరమణ చేయడంతో సో అలోక్ కుమార్ చౌదరికి అలోక్ కుమార్ ఎవరైతే ఉన్నారో చౌదరికి ఇక్కడ బాధ్యతలు అయితే అప్పగించడం అయితే జరిగింది. ఇంతకుముందు ఆయన డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేసేవాళ్ళు, ప్రజెంట్ ఆయన్ని మేనేజింగ్ డైరెక్టర్కి పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎస్బీఐకి సంబంధించి ఎండీగా ఎవరు నియమితులయ్యారంటే అలోక్ కుమార్ చౌదరి. ప్రపంచ మహాసముద్రాల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారంటే జూన్ 8. ఇంగ్లీష్లో చెప్పాలంటే వరల్డ్ ఓషన్ డేని మనం జూన్ 8న జరుపుకుంటాము. ప్రపంచ మహాసముద్రాల దినోత్సవాన్ని, మహాసముద్రాల ప్రాముఖ్యతను ఇక్కడ తెలియజేయడానికి ముఖ్యంగా ఈ రోజునైతే మనము జరుపుకుంటాము. ప్రపంచంలో సముద్రాలు మరియు వనరుల స్థిరత్వాన్ని ప్రోత్సహించడానికి ఈరోజును ముఖ్యంగా పాటించడం అయితే జరుగుతుంది. వరల్డ్ ఓషన్ డేకి సంబంధించిన థీమ్ చూసుకుంటే రివిటలైజేషన్ కలెక్టివ్ యాక్షన్ ఫర్ ద ఓషన్ అనేది 2022కి సంబంధించి వరల్డ్ ఓషన్ డేకి సంబంధించిన థీము. నెక్స్ట్ క్వశ్చన్, ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2022లో భారత్కు చెందిన ఎన్ని యూనివర్సిటీలు టాప్ 100లో నిలిచాయని చూసుకుంటే కేవలం 4 మాత్రమే నిలవడం జరిగింది. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2022 అయితే విడుదల చేయడం జరిగింది రిపోర్టు. అందులో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఐఐఎస్సీ చూసుకుంటే దేశంలోనే అత్యుత్తమ సంస్థగా కొనసాగుతుంది. ఇది 42వ స్థానంలో ఉంది ఆసియాలో చూసుకుంటే. ఆసియాలో టాప్ 100లో ఐఐఎస్సీ చూసుకుంటే 42వ స్థానంలో ఉంది. తర్వాత భారత్కి చెందిన జేఎస్ఎస్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ 65వ స్థానంలో ఉంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రోపర్ 68వ స్థానంలో ఉంది. నెక్స్ట్ ఐఐటి ఇండోర్ 87వ స్థానంలో ఉంది. సో ఫస్ట్ ప్లేస్లో ఐఐఎస్సీ ఉంది 42వ ప్లేస్లో ఇండియాకి సంబంధించి. నెక్స్ట్ జేఎస్ఎస్ అకాడమీ 65వ స్థానంలో, ఐఐటి రోపర్ 68వ స్థానంలో, ఐఐటి ఇండోర్ చూసుకుంటే 87వ స్థానంలో. టోటల్గా ఇక్కడ మన భారత్కి చెందిన ఏదైతే ఇన్స్టిట్యూట్లు 4 మాత్రమే ఉన్నాయి.
71 సంస్థలతో జపాన్ మరియు చైనా చూసుకుంటే ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్లో ఉండడం అయితే జరిగింది. టాప్ 200లో భారత్కి చెందిన 17 ఇన్స్టిట్యూట్స్ అయితే ఉన్నాయి. ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని ఎప్పుడు ఇక్కడ జరుపుకుంటాము అని చూసుకుంటే ఫుడ్ సేఫ్టీ డే జూన్ 7వ తేదీ. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రతి సంవత్సరం జూన్ 7వ తేదీ ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని అయితే జరుపుకోవడం అయితే జరుగుతుంది. ఫుడ్ సేఫ్టీ డేని ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం మెరుగైన ఆరోగ్యాన్ని నిలకడగా అందించడానికి మరియు ఆహారానికి సంబంధించిన విలువను తెలియజేయడానికి ముఖ్యంగా ఈ రోజునైతే మనం జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2022 ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో భారతదేశం ర్యాంకు ఎంత అని చూసుకుంటే 180, చిట్ట చివరి ర్యాంక్ ఇదే. 2022 ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో భారతదేశం దిగువ స్థానంలో ఉంది. భారతదేశం 18.9 స్కోర్తో 180వ స్థానంలో నిలవడం జరిగింది. ఈ దేశాల పర్యావరణ పనితీరును అంచనా వేసిన ఇండెక్స్లో 180 దేశాల్లో చిట్ట చివరి స్థానంలో మన భారతదేశమే నిలవడం జరిగింది. భారతదేశ ప్రదర్శన 0.6 స్కోర్లతో తగ్గింది. అయితే మన పొరుగు దేశాలు 176 స్థానంలో ఉంది పాకిస్తాను, అలాగే బంగ్లాదేశ్ మనకైనా మెరుగ్గా 177వ స్థానంలో ఉంది. మన ఇండియా మాత్రం ఎన్విరాన్మెంటల్ ఏదైతే పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో 180వ స్థానంలో ఉంది. నెక్స్ట్, ఎన్విరాన్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది అంటే డెన్మార్క్. డెన్మార్క్ చూసుకుంటే 77.9 పాయింట్లతో ఫస్ట్ ప్లేస్లో నిలవడం జరిగింది. నెక్స్ట్ యునైటెడ్ కింగ్డమ్ సెకండ్ ప్లేస్లో నిలిచింది 77.7. ఫిన్లాండ్ చూసుకుంటే 76.5తో థర్డ్ ప్లేసు. సో ఈ విధంగా ఉండడం జరిగింది. 4వ స్థానంలో స్వీడన్ ఉంది. నెక్స్ట్ 5వ స్థానంలో ఇక్కడ మనకు 5వ స్థానంలో స్వీడన్ ఉంది, 4వ స్థానంలో మాల్టా ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, శుక్రుడిపై దావిన్సీ మిషన్ ప్రారంభించనున్న అంతరిక్ష పరిశోధన సంస్థ ఏది అని చూసుకుంటే నాసా. నాసా చూసుకుంటే 2029లో శుక్రుడిపై దావిన్సీ మిషన్, దావిన్సీ అంటే డీప్ అట్మాస్ఫియర్ వీనస్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ నోబుల్ గ్యాస్ట్రిక్ గ్యాస్ కెమిస్ట్రీ మరియు ఇమేజింగ్, దావిన్సీ అంటే. సో ఈ మిషన్ ప్రారంభించాలని చెప్పి యోచిస్తోంది. ఈ మిషన్ గ్రహం యొక్క ఏదైతే రహస్యాలను ఛేదించడానికి ఉపయోగపడుతుందని చెప్పి ఇక్కడ మనకు తెలుస్తుంది. సో దీన్ని 2029లో నాసా చూస్తే ప్రయోగించనుంది. సో దీని ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్ అయితే, ఏదైతే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయో వాటిని డిస్కస్ చేసుకోవడం జరిగింది. వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేయండి. మన టీజీ అకాడమీ యాప్లో జూనియర్ అసిస్టెంట్ ఫుల్ కోర్స్ కేవలం 499 రూపీస్కే ఉంది, కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. అలాగే ఎవరికైనా జనవరి టు మే కరెంట్ అఫైర్స్ కావాలంటే కూడా బల్క్గా కేవలం 99 రూపీస్కే దొరుకుతాయి, మన టీజీ అకాడమీ యాప్లో ఉన్నాయి. టీజీ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని స్టోర్లో వెళ్ళి తీసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి క్విక్ రివిజన్ చూసుకుంటే, శుక్రుడిపై డావిన్సీ మిషన్ను ప్రారంభించనున్న అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా, ఎన్విరాన్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో అగ్రస్థానంలో నిలిచిన సంస్థ దేశం ఏది అంటే డెన్మార్క్, 2022 ఎన్విరాన్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో భారతదేశ ర్యాంకు 180, ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటామంటే జూన్ 7, ఆసియా యూనివర్సిటీ ఏదైతే ర్యాంకింగ్స్లో 2022లో భారత్కు చెందిన ఎన్ని యూనివర్సిటీలు టాప్ 100లో నిలిచాయంటే 4, ప్రపంచ మహాసముద్రాల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారంటే జూన్ 8, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులారంటే అలోక్ కుమార్ చౌదరి, భారత మహిళా క్రికెటర్ ఎవరు రిటైర్మెంట్ ప్రకటించారంటే మిథాలీ రాజ్, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2022 ఎక్కడ నిర్వహించనున్నారో అని చూసుకుంటే హర్యానా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.